హైపవర్ కమిటీ తుది నివేదిక పూర్తయిపోయింది. ఇక హైపవర్ కమిటీ రేపటితో కనిపించదు. ఒక 20వ తేదీన మాత్రం ఇంకా మంత్రివర్గ భేటీ. ఆ భేటీ తర్వాత అసెంబ్లీలో సమావేశాల్లో హైపవర్ కమిటీ ఏం చెప్పిందనే దాని మీద తప్ప, ఇక ప్రస్తుతం హైపవర్ కమిటీ అనేది ఇంకా పూర్తయిపోయింది. రాజధానికి సంబంధించి అలాగే అక్కడ రైతులకు సంబంధించి వివరాలు సేకరించడం, ఆ రెండు కమిటీలు ఏదైతే ఉన్నాయో బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్కు సంబంధించి, జీఎన్ రావు కమిటీ నివేదిక సంబంధించి వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి రైతులు సమస్యకు సంబంధించి పరిష్కారానికి ఎలా చేస్తే బాగుంటుంది అనే దాని మీద కొన్ని నిర్ణయాలను ఫైనల్ రిపోర్ట్ ఒక ఫైనల్ నివేదిక ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఉంచడం జరిగింది. ఆ ఫైనల్ రిపోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని నిర్ణయాలు చాలా అద్భుతంగా నచ్చాయంట. వాటన్నింటినీ అది రేపొద్దున అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల ముందుంచబోతున్నారు, ప్రతిపక్షాలతో దానిపై చర్చించబోతున్నారు. అయితే ప్రధానంగా ఏం చేయబోతుంది అంటే, 4 రీజన్లను ఒక కమిటీ, 6 రీజన్లను ఒక కమిటీ, అలాగే 2 ఆప్షన్స్ ఇచ్చింది ఒక కమిటీ. ఈ వీటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒక ఫైనల్ డెసిషన్, అంటే ఇది కూడా ఫైనల్ కాదు, ఫైనల్గా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. హైపవర్ కమిటీ మాత్రం ఫైనల్గా ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఆ కసరత్తుకు సంబంధించి దాని మీద చర్చించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం ప్రకటిస్తారు. అయితే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు మొత్తం 3 కమిటీలు కూడా, జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్, అలాగే హైపవర్ కమిటీ. ఇక తర్వాత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి, అంటే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడంతో పాటు విశాఖలో కూడా ఒక హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి అని కూడా ఒక ఫైనల్ డెసిషన్ తీసుకున్నారు అనేది ఒక సమాచారం. అలాగే మినీ సచివాలయాల ఏర్పాటు దిశగా కూడా ఒక ఆలోచన చేశారు. ఆ ఆలోచన ఫలించిందా లేదా, నిజంగా మినీ సచివాలయాలు ఏర్పాటు చేస్తారా లేదంటే ఒకే ఒక్క సచివాలయం విశాఖలో మాత్రం ఏర్పాటు చేస్తారా అనే దాని మీదే జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ డెసిషన్ తీసుకొని అది 21వ తేదీన అసెంబ్లీలో రివీల్ చేయనున్నారు. అయితే ఇదే టైంలో రాజధాని రైతులకు సంబంధించి చేస్తున్న పోరాటం, అమరావతిలో ఏదైతే ఉందో ఉద్యమం, దానికి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు ఆల్రెడీ తీసేసుకున్నారు. నేను 2-3 వీడియోలు చెప్పడం కూడా జరిగింది. అవే ఇప్పుడు ఫైనల్ చేశారు. అయితే రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండేలాగా ఒక 2-3 ఆప్షన్స్ను కూడా ఈ హైపవర్ కమిటీ జగన్ గారి ముందుంచింది. ఆ నివేదికలో, వాళ్ళు ఇచ్చిన నివేదికలో ఒక 3 ఆప్షన్స్ని పొందుపరిచింది. ఆ 3 ఆప్షన్స్ని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత క్యాబినెట్ భేటీ మీటింగ్లో ఫైనల్గా ఒక ఆప్షన్ని ప్రజల ముందు ఉంచబోతున్నారు, ఒక ఆప్షన్ని ఫైనల్ చేయబోతున్నారు అనేది. దాని మీద కూడా ప్రతిపక్షం ఏదైనా రాద్ధాంతం చేసినా చర్చకు సిద్ధమైన చర్చకు ఆల్రెడీ అవకాశం ఇస్తారు. ఆ చర్చలో వాళ్ళు అడిగే ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది సజావుగా జరిగితే, ఎలాంటి రాద్ధాంతం జరగకుండా జరిగితే గనక ప్రజలకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. నూతన రాజధానికి సంబంధించి హైపవర్ కమిటీ నివేదికలో ఏ అంశాలు పొందుపరిచారు, ఆ అంశాలు ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడతాయి అనే దాని మీద ప్రశాంతంగా చర్చ జరిగితే చూసేవాళ్ళకి, అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్లారిటీ వస్తుంది. లేదు నానా యాగి చేసి అనవసర రాద్ధాంతం చేశారు అంటే బిల్లు అయితే ఫైనల్గా ఆమోదించేందుకే ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఒకవేళ మండలిలో సైతం వ్యతిరేకత వచ్చినా, మండలిలో వాళ్ళ పవర్ ఎక్కువ ఉంది కాబట్టి, వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి, ఒకవేళ మండలిలో తీర్మానాన్ని తిరస్కరించిన, బిల్లును ఆమోదించేందుకు తిరస్కరించిన, రెండోసారి బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింప చేసేలాగా ఒక డెసిషన్ తీసుకున్నారు. రాజధాని రైతులకు సంబంధించి రెసిడెన్షియల్ అలాగే కమర్షియల్ ఫ్లాట్స్కి, నాన్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్కి సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదైతే ఉందో, అంతకు మించి అద్భుతమైన హామీ, అద్భుతమైన బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. అది హైపవర్ కమిటీ నివేదికలో అది కూడా పొందుపరిచారు. సో రైతుల నుంచి ఖచ్చితంగా వ్యతిరేకత రాదు, వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇస్తాం. లేదు ఎవరైనా మా భూములు మాకు కావాలి అంటే, మా రైతులు మా భూములు మాకు ఇచ్చే మేము వ్యవసాయం చేసుకుంటామంటే, అందుకు సంబంధించి కూడా ఒక ఆప్షన్ తెర మీద తీసుకురాబోతున్నారు. అలాగే ఈ ఆప్షన్స్లో ఉన్న మరొకటి రైతులకు సంబంధించి ప్రధానంగా స్పెషల్ అగ్రిజోన్, ప్రత్యేక అగ్రిజోన్ ఏర్పాటు చేయాలి ఆంధ్రప్రదేశ్లో. ఆ అగ్రిజోన్కు అనువైన ప్రాంతం అమరావతి. అమరావతిలో సారవంతమైన భూములు ఉన్నాయి, 3 పంటలు పండే భూములు ఉన్నాయి కాబట్టి అక్కడే ఒక ప్రత్యేక అగ్రిజోన్ ఏర్పాటు చేస్తే మంచిదనే ఉద్దేశంలో కూడా ప్రభుత్వం ఉంది. ఈ అన్ని ఆప్షన్స్లో ఒక సరైన ఆప్షన్ను ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల ముందుంచబోతున్నారు. రైతులకు కూడా ఒక చాయిస్ ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే ప్రతిపక్షాలు, ఆల్రెడీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ రైతుల తరపున ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడుతుంది కాబట్టి, రైతులకు న్యాయం చేసే ఉద్దేశంలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తున్నా అది న్యాయం కాదు, అన్యాయం అనిపించినప్పుడు
ప్రతిపక్షం ఖచ్చితంగా తమ వాణి వినిపించే ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించి కూడా సజావుగా చర్చ జరిగిన తర్వాత ఫైనల్ డెసిషన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బయట పెట్టబోతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. హైపవర్ కమిటీ నివేదిక అయితే వచ్చేసింది. అద్భుతమైన నిర్ణయాలు అందులో ఉన్నాయి. అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయాలతో ఏకీభవించినట్టు, సంతృప్తి చెందినట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి అవి ఏంటి అనేది అధికారికంగా వెలువడించాల్సిన అవసరం ఒక్కటే ఉంది. ఫైనల్ గా చూద్దాం ఏం జరుగుతుందో. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.